స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. రేపు ఉదయం 11 గంటలకు మళ్ళీ వాదనలు వినునుంది. సిఐడి తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. స్కిల్ స్కామ్ లో అన్ని ఆధారాలను కోర్టు ముందు ఉంచామని, బాబు పాత్ర ఉందని, సిఐడి గుర్తించిన వివరాలు పరిశీలించాలని కోర్టుకు వివరించారు. ఆధారాలు ఉన్నాయి కాబట్టే బాబును కస్టడీ కోరుతున్నామని ఏఏజీ పొన్నవోలు న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. ఆధారాలు ఉన్నాయి కాబట్టి బాబు కస్టడీ కోరుతున్నామంటున్నారు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. దీనికి సంబంధించి వాదనలు ఏ విధంగా జరిగాయి పూర్తి డీటెయల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వినాయక్. వినాయక్ చెప్పండి. చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ మీద, అదేవిధంగా కస్టడీ పిటిషన్ మీద, రెండింటి మీద కూడా ఒకేసారి వాదనలు వినిపించడం జరిగింది. అటు చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాది ప్రమోద్ కుమార్ దుబే ఈరోజు ఉదయం వాదనలు వినిపించారు. చంద్రబాబు నాయుడికి కేసుతో సంబంధం లేదంటూ, ఏ విధంగానైనా సరే కోర్టు ఎటువంటి కండిషన్లు పెట్టినా మేము వాటిని పాటిస్తాం, కండిషన్ బెయిల్ అయినా ఇవ్వాలంటూ ఆయన వాదనలు వినిపించడం జరిగింది. ఇక్కడ మరోవైపున మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపుగా 3 గంటల పాటు కూడా సిఐడి తరపున అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తమ వాదనలు వినిపించడం జరిగింది. ఈ కేసులో ప్రధానంగా చంద్రబాబు నాయుడు సూత్రధారి, ఆయన పూర్తి స్థాయిలో విచారించాల్సి ఉంది కాబట్టి మరోమారు కస్టడీకి ఇవ్వాలని మేము కోరుతున్నాము. చంద్రబాబు నాయుడు ఈ కేసులో ఒకవేళ బెయిల్ ఇస్తే కనుక ఇది సాక్షులను ప్రభావితం చేస్తారు. ఇప్పటికే ఆయన సాక్షులను ప్రభావితం చేస్తున్నారు. దీంతోపాటు మనం చూసుకుంటే కనుక దర్యాప్తు చాలా కీలకమైన దశలో ఉంది. ఈ నేపథ్యంలో బెయిల్ ఇవ్వకూడదంటూ ఈ బెయిల్ పిటిషన్ని డిస్మిస్ చేయాలంటూ కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి తమ వాదనలు వినిపించారు. దీంతోపాటు మనం చూస్తే కనుక ప్రస్తుతం ఈ స్కిల్ కుంభకోణం అనేది దీనికి సంబంధించిన దర్యాప్తు అనేది ఏదైతే సిట్ దర్యాప్తు చేస్తుందో దీనికి సంబంధించి అంటే ఇది చాలా కీలకమైన దర్యాప్తు దశలో ఉంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు 2 రోజులు అదుపులోకి తీసుకుని విచారించిన సందర్భంలో కూడా ఏమాత్రం కూడా సిఐడి అధికారులకు ఆయన సహకరించలేదనేది కూడా తమ వాదన వినిపించారు. దీంతోపాటు మనం చూస్తే కనుక దాదాపుగా 270 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంలో కానీ, అదేవిధంగా ప్రజాధనం డొల్ల కంపెనీల ద్వారా తిరిగి హవాలా రూపంలో చేరడంలో కానీ చంద్రబాబు నాయుడు ప్రధాన పాత్ర పోషించారంటూ కూడా దీనికి సంబంధించి చాలా గట్టి వాదనలను పొన్నవోలు సుధాకర్ రెడ్డి వినిపించారు. ఇక్కడ దీన్ని చూసుకుంటే కనుక 2017లోనే ఈ 370 కోట్ల నిధులు సంబంధించి పనులు ఎగవేత మీద జూలై 21, 2017లో జీఎస్టీ ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించినప్పటికీ కూడా అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. దీనికి కారణం ఆయన ఆధ్వర్యంలో ఈ కుంభకోణం జరిగింది కాబట్టి పన్నుల ఎగవేత మీద కూడా ఎక్కడా కూడా ఆయన దృష్టి సారించలేదు. దీంతోపాటు మనం చూస్తే కనుక 2018 జనవరి 5వ తేదీ నాడు ఏపీ ప్రభుత్వాన్ని మరోమారు జీఎస్టీ హెచ్చరించింది. ఏదైతే పన్నుల ఎగవేతకు సంబంధించి అప్పటికే మేము హెచ్చరించి ఉన్న నేపథ్యంలో మరోమారు జనవరి 5వ తేదీ నాడు హెచ్చరించిన, దాంతోపాటు సిబిఐని విచారించాలని కూడా కోరినట్టుగా తెలుస్తుంది. దీంతోపాటు ఈ కేసు అప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ ఉన్న నేపథ్యంలోనే 2018 జూలై 26వ తేదీ నాడు, అంటే ఏదైతే జీఎస్టీ దర్యాప్తు చేస్తుందో అప్పటి తర్వాత ఈ కేసు సంబంధించి, అంటే 2018 జూలై 26న 17A అనేది సవరణ జరిగింది కాబట్టి ఇది చంద్రబాబు నాయుడికి వర్తించదు. సో ఈ కేసులో చంద్రబాబు నాయుడికి 17A వర్తించదు అనేది కూడా చాలా స్పష్టంగా ఇక్కడ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు ఇచ్చారు. దీంతోపాటు మనం చూస్తే కనుక చాలా కీలకంగా మరొక వాదన తీసుకొచ్చారు. ఇక్కడ ఇది చాలా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనేది ఎక్కడ ఫిక్షన్ కాదు, ఇది పూర్తి స్థాయిలో ఆధారాలతో సహా దాదాపు 5000 పేజీల డాక్యుమెంట్లు మేము ముందుంచాము, వాటిని పూర్తిగా పరిశీలించాలి. ఆధారాలు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు మేము అదుపులోకి తీసుకోవడం జరిగిందని కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పారు. దీంతోపాటు జియో నెంబర్ 4 రాకముందే సీమెన్స్ తోటి చంద్రబాబు నాయుడు, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న తర్వాత అంటే 90% సిమెన్స్ ఇస్తుంది, 10% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందంటూ ఈ ప్రాజెక్టును తెర మీకు తీసుకొచ్చారు. ఆ ఏదైతే ఎంఓయూ కుదుర్చుకున్నారో సిమెన్స్ తోటి, ఆ ఎంఓయూ కుదుర్చుకున్న ఎంఓయూలో ఉన్న ఏదైతే యథాతథంగా వాటిని జియో నెంబర్ 4లో ఏదైతే రావాల్సి ఉంటుందో ఎక్కడ కూడా జియో నెంబర్ 4లో ఇవేమీ కనిపించలేదు. అంటే ఎంఓయూ కుదుర్చుకున్న దానికి జియో నెంబర్ 4కి కూడా పొంతం లేకుండా దీన్ని విడుదల చేయడం జరిగిందనేది కూడా, ఈ సిమెన్స్ తోటి ఒప్పందాన్ని ఎందుకు జియో నెంబర్ 4లో చూపించలేదంటూ కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి తమ వాదనలు వినిపించారు. దీంతోపాటు సిమెన్స్ కంపెనీ పేరును వాడుకుని కుంభకోణాలు పాల్పడ్డారంటూ కూడా ఇక్కడ దీని మీద వాదనలు వినిపించడం జరిగింది. ఇక కేబినెట్ ఆమోదంతో ఈ స్కామ్, అంటే ఏదైతే ఈ కుంభకోణం జరిగిందనేది సిఐడి ఆరోపిస్తుందో ఇదంతా కూడా ఈ కేబినెట్ ఆమోదంతోనే ఈ ఒప్పందం జరిగింది అనేది కూడా ఎక్కడ వాస్తవం కాదు. ఇది ఆరోపిస్తున్నట్టుగా కేబినెట్ తెలియకుండానే ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు చేశారు. చంద్రబాబు నాయుడు పిఏ పెండ్యాల శ్రీనివాస్ విదేశాలకు పారిపోవడం వెనక కూడా చంద్రబాబు నాయుడు హస్తం ఉందనేది కూడా చెప్తారు. మనతోపాటు ఒక సీనియర్ న్యాయవాది జయరాజు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఏ విధంగా వాదనలు జరిగాయి, ఈ వాదనలు మళ్ళీ రేపటికి, అంటే రేపు ఉదయం 11:00 వాయిదా పడినట్టు తెలుస్తుంది, ఎలాగ ఏం వాదనలు జరిగాయి సార్? ఈరోజు చంద్రబాబు నాయుడు తరఫున దుబే ఉదయం ఆర్గ్యుమెంట్ చెప్పారు. అయితే చంద్రబాబుకి ఏం సంబంధం లేదు, ఈ కేసులో సంబంధం లేదు, స్కిల్స్ ఏమీ జరగలేదు,
తర్వాత నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేశారు తర్వాత అతను నిరపరాధి నిర్దోషి అది ఇదని చెప్పుకుంటూ వచ్చాడు అట్ ది సేమ్ టైం ఉదయం ఆయన ఆర్గ్యుమెంట్స్ అంతా చెప్పిన తర్వాత మధ్యాహ్నం మరి సిఐడి తరపున పనవర సుధాకర్ గారు వచ్చారు సో మరి తర్వాత సిఐడి తరపున వివేకానంద వచ్చారు అయితే వీళ్ళు వర్షన్ ఏంటంటే అతను చంద్రబాబే సూత్రధారి పాత్రధారి మొత్తం తనకే తెలుసు అసలు క్యాబినెట్ ఆమోదం లేకుండా మొత్తం ఇతనే క్రియేట్ చేశాడు ఈ 371 కోట్లు కొల్లగొట్టాడు అదే విధంగా మరి ఎవలకు తెలియకుండా డబ్బులు ఇచ్చినట్టు ఇచ్చి ఎనకలాక్కున్నాడు అని చాలా క్లియర్ గా దానికి ఆధారాలు సాక్ష్యాలు పూర్తిగా ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వడానికి వీల్లేదండి మరి మాకు చాలా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది మాకు రెండు రోజులే ఇన్వెస్టిగేషన్ కస్టడీకి ఇచ్చారు ఇన్వెస్టిగేషన్ సరిపోదు అతను ఒక రోజంతా వేస్ట్ చేశాడు కస్టడీలో ఈ రోజు మాత్రం కనీసం 4 రోజులన్నా 5 రోజులన్నా కస్టడీకి కోర్టు వారిని ఇవ్వాలని కోరారు పన్నవాలు సిఐడి తరపున అయితే ఈ నేపథ్యంలో ముఖ్యంగా మరి పన్నవాలు ఈయనే సూత్రధారి పాత్రధారి ఇతను ఈయన లోకేష్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఈ డొల్ల కంపెనీలనే స్టార్ట్ చేసి ఈ డొల్ల కంపెనీల పేరు మీద అనేక అవినీతికి పాల్పడి ఈ కేసులన్నీ రావులే నన్ను ఎవరేం చేస్తారనే ధీమాలో మరి చంద్రబాబు క్రియేట్ చేశాడు ఈ రోజున మరి సాక్ష్యాధారాలతో మరి సిఐడి వారు కానివ్వండి ఏసీబీ వాళ్ళు కానీ క్షుణ్ణంగా పేరు పేరున ప్రతి డాక్యుమెంటు తీసి సాక్ష్యాధారాలు చూపించడం జరిగింది మరి ఈ కేసులో మరి కస్టడీ పిటిషన్ అడిగారు కస్టడీకి అడిగారు అట్ ది సేమ్ టైం బెయిల్ కోసం కూడా అడిగారు అయితే ఇటు నేపథ్యంలో కోర్టు వారు ఏసీబీ విజయవాడ ఏసీబీ కోర్టు వారు ఇరు పార్టీల వాదాపవాదాలు విన్న తర్వాత రేపు 11:30కి వింటాను అని మరొకసారి వింటానని చెప్పేసి ఈరోజు వాయిదా వేయడం జరిగింది మనం చూస్తే కనుక అంటే దాదాపుగా మధ్యాహ్నం 3 గంటల పాటు కూడా అంటే మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన వాదనలు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగాయని చెప్పుకోవచ్చు పన్నవాల సుధాకర్ రెడ్డి దాదాపు 3 గంటల పాటు కూడా సిఐడి తరపున వాదనలు వినిపించారు ఈ 3 గంటల్లో కూడా ఏ విధంగా స్కిల్ కుంభకోణం జరిగింది స్కిల్ కుంభకోణంలో ఏ విధంగా చంద్రబాబు పాత్రధారి ఏ విధంగా దీనికి సంబంధించి ఆద్యం పోసేరు అనేది మొత్తం పూర్తి స్థాయి వివరాలతోటి ఆయన వివరించడం జరిగింది దీంతోపాటు ఆయన తన వాదనలో చాలా గట్టి వాదనలు వినిపించడం జరిగింది చంద్రబాబు నాయుడు కనుక బయటికి బెయిల్ ఇచ్చి పంపిస్తే సాక్షులు ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయి పెండియాల శ్రీనివాస్ విదేశాలు పారిపోవడం వెనుక మనోజ్ పార్థసాని విదేశాలు పారిపోవడం వెనుక చంద్రబాబు నాయుడు హస్తం ఉంది అనేది కూడా చాలా స్పష్టంగా సిఐడి తరపున ఆయన వాదనలు వినిపించారు ఈ వాదనలు ఇంకా పూర్తి కాకపోవడంతో ఈ విచారణను రేపు ఉదయం 11:30కి వాయిదా వేయడం జరిగింది రేపు ఉదయం 11:30 గంటలకు మళ్ళీ ఈ బెయిల్ పిటిషన్ మీద కస్టడీ పిటిషన్ మీద కూడా రెండింటి మీద కలిపి వాదనలు కొనసాగించడానికి అవకాశం కల్పించాల్సిగా ఇరు పార్టీలు అంటే ఇరు వర్గాల వైపు నుంచి విజ్ఞప్తి రావడంతో రేపు ఉదయం 11:30 గంటలకు కేసు వాయిదా పడని చెప్పుకోవచ్చు రేపు ఉదయం 11:30 గంటలకు మళ్ళీ వాదనలు రెండు వైపుల నుంచి కూడా ఏసీబీ న్యాయస్థానం ముందు వాదనలు వినిపించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు ఓకే వినాయక్ థ్యాంక్ యూ